చెందని వస్తే ప్రాణమైపోయింది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో బాలుడి మృతి అనస్థిషి అధికమవుతాదే కారణం వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన విచారణకు ఆదేశించిన సూపరింటెండెంట్ అంటూ హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలే ఇబ్రాహింపట్నం మృతులకు సమాధానం చెప్పాలే నీలోఫర్లో మృతులకు సమాధానం చెప్పాలే ఆ కుటుంబాలకు ఇక్కడ సమాధానం చెప్పు హరీష్ రావుకు నువ్వు ఏం మంత్రివా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నావే నువ్వు కాళేశ్వరం వచ్చే శాఖ మంత్రి మాట్లాడాలి కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు కవిత ముచ్చడం మాట్లాడతాడు కాళేశ్వరం కవిత ముంచడం మాట్లాడతాడు కాళేశ్వరం ముంచడం మాట్లాడతాడు అసలు ఈ సచిపోతున్న పిల్లల ముంచడం మాట్లాడరు సవితా ఇంద్రమ్మనేమో ఈ సర్కార్ స్కూల్లలో ఫుడ్ పాయిజన్ల గురించి మాట్లాడది సిల్లీ థింగ్స్ సిల్లీ థింగ్స్ అంటది బుడబుడ్డ థింగ్స్ అంట ఆమెకు అప్పుడే అయిపోయిందా వెళ్ళిపోదా వెళ్ళిపోదాం అయితే మజ్లీస్ తో అక్బరుద్దీన్ శాసనసభ కాస్త ఆలస్యంగా నేత అంతలోనే వాయిదా పడంతో షాకట అప్పుడే అయిపోయిందా వెళ్ళిపోదాం అయితే పది నిమిషాల్లోపే ముగిసింది తొలి రోజు సంతాపాలతోనే సరి శాసనసభ పన్నెండవ తేదీకి వాయిదా మర మనిషిలా స్పీకర్ కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తున్నాడు బీఎస్సీకి పిలవకుండా అవమానం ఈటల స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి వేముల ఇంకా ఏం స్పీకర్ కు ఈటల రాజేంద్ర క్షమాపణ చెప్పాలనా చెప్పాలనా అంతే భారత్ కోవిడ్ ముక్కు టీకా అనుమతి డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ దేశంలోని తొలిసారి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి ఇచ్చేందుకు అవకాశం నాలుగు వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడించిన సంస్థ వైరస్ పై పోర్లో ముందడుగు అంటూ మాండవీయ చెప్తున్నటువంటి మాట వాస్తవానికి టీకాలతో భూకాలతో ఏం తక్కువైందో తెలియదు ఎవరి కాలు హ్యూమినిటీ పవర్ పెరగడం తోటే ఇది తక్కువైనట్టుగా కనిపిస్తా ఉంది ఇది అంతా ఈ ఫార్మా కంపెనీలు ఉపాయం ఇది